ఉప్మా కథన్. అంటే ఒక హాస్టల్లో 100 మంది ఉన్న హాస్టల్లో 18 మందో 19 మందో ఉప్మాలు ఇష్టపడతారండి. మిగతా 80 మంది నచ్చట్ల. హాస్టల్ వాడని ఏం చెప్తాంటే, ఏదైనా మార్చాలంటే ఓటింగ్ పెట్టండి. నేను ఓటింగ్ పెడితే 18 మంది మాకు ఉప్మా కావాలని ఎప్పటిలాగా ఉండేవాళ్ళు ఉప్మాకి ఓటేశారు. కొంతమంది చపాతీ, కొంతమంది ఇది ఇట్లా వేసుకుంటే 80% అనైక్యత వల్ల, 80% మంది అనైక్యత వల్ల ఉప్మా ఇష్టం లేకపోయినా, 80% మంది ఉమ్మడిగా ఒకటి కామన్ మినిమం ప్రోగ్రామ్ అంట, ఉమ్మడిగా మనం ఏం చెయ్యాలి ఏం కావాలని నిర్ణయించుకోవటం లేకపోవటం వల్ల 9%, 8%, 12, 14, 16 విడిపోవటం వల్ల 80% మంది ప్రజలు ఒకవైపు ఉంటే విడిపోయి 18% ఒక్క చోటే ఉండటం వల్ల మళ్ళీ ఉప్మానే గెలిచిందని చెప్తారు. అలాగా ఈ వైసీపీ అనేది ఒక ఉప్మా ప్రభుత్వం అంటే